హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్క తెలంగాణ ఇళ్ళలో. ఈరోజు అయితే మేము నాటుకోడిని వండుకుంటున్నాం అన్నమాట. దానికన్నా ముందు అంతా ప్రిపరేషన్స్ అయితే ఎలా జరిగాయో మీరు కూడా చూడండి. ఇప్పుడు మేమే నాటుకోడిని తీసుకొచ్చి మేమే అంతా ప్రిపేర్ చేసుకున్నాము, అంటే మా మామయ్య చేశారనమాట. ఇప్పుడు ఈ వ్లాగ్లో అదే చూడబోతున్నారు మీరు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము నాటుకోడిని. సాయికి ఎందుకు గుర్తున్నా చెల్లెలు ఎక్కడ నుంచి తీసుకున్నారా? ఎక్కడ నుంచి కాదు, అక్కడ నువ్వు బస్సు తింటావు చూడు, అక్కడ అన్ని కొంచెం అక్కడ చాలా దోమలు ఉన్నాయి. దోమలు కాదు చీమ. అది వైట్ కలర్ కూడా కనిపిస్తున్నాయి. అవి ఆమ్ పెయింటింగ్ తీమానాలే. సో ఇందాక అయితే మొత్తం కోడినంతా దాని పైన ఉన్న హెయిర్ అంతా తీసేసి మంచిగా కాల్చుకొని వచ్చారు కదా, అట్లా కట్టెల పైన కాలిస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా షాప్ వాళ్ళని చేయమంటే వాళ్ళు కొంచెం డైరెక్ట్గా చేసిస్తామంటారు, మరి ఇంత నీట్గా మనకు కావాల్సినట్టుగా చేయరు కదా. సో మావయ్యకి అట్లా నచ్చదనమాట, కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలంటే మావయ్యనే చేయాల్సిందే ఇట్లాంటి పనులన్నీ. సో ఇంకా ఆ కోడినైతే మంచిగా కాల్చుకొని వచ్చి ఆ కట్టెల పైన ఇప్పుడైతే దాన్ని వాష్ చేస్తున్నారు. ఇంకా కొంచెం హెయిర్ ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి. అండ్ దీనికి చాలా బాగుంటుంది స్కిన్, అదంతా అట్లనే ఉంచి వండుకుంటే, అంటే రెగ్యులర్గా దొరకట్లేదు ఈ మధ్య, జస్ట్ ఎప్పుడో ఒకసారి కాబట్టి. ఇంకా మావయ్య మంచిగా ప్రశాంతంగా సండే రోజు చేశాడనమాట, ఆఫీస్ లేదా రోజు ఇంకా. సో తర్వాత మనం కొంచెం పసుపు నూనె రెండు కలిపి దానికి రాయాలి గట్టిగా. ఇంకా కొంచెం ఏమన్నా డర్ట్ పార్టికల్స్ జుట్టు అట్లాంటిది ఏమైనా ఉంటే మొత్తం పోతుందన్నమాట. ఇందాక ఆనియన్స్ అయితే అక్కడ వేశారు కదా నిప్పుకలలో, వాటిని ఇంకా కొంచెం కాలుతున్నాయన్నమాట. కొంచెం టైం అయితే పడుతుంది కదా అవన్నీ లోపల మంచిగా మగ్గడానికి. ఇది కూడా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఊర్లలో అయితే కట్టెల పొయ్యిలు ఉండేవి అప్పట్లో, ఇప్పట్లో అయితే ఎవరింట్లో లేదు ఊర్లలో కూడా. సో జస్ట్ డైరెక్ట్ వంట అయిపోయిన తర్వాత, ఐ మీన్ వంట చేసే ముందు కానీ తర్వాత కానీ ఇంకా టైం ఉన్నప్పుడు ఆనియన్స్ అందులో వేసి కాల్చేవాళ్ళు. ఇప్పుడు మనం దానికి సపరేట్గా ప్రాసెస్ అయితే చేయాల్సి వచ్చింది. కిందకి తీసుకెళ్లేదంతా తమలపాకు చెట్టు అయితే మంచిగా పెరిగింది మా ఇంట్లో. సో బాగుంది ఇట్లా లుక్ అయితే. అండ్ తర్వాత పైన అదంతా వాష్ చేయడం అయిపోయిన తర్వాత మావయ్య వాటిని ఇంకా పీసెస్ లాగా చేస్తారనమాట. నెక్స్ట్ దాని స్కిన్ కొంచెం అయితే తీసేస్తున్నారు, మరి మొత్తం అయితే తీసేయలేదు, కొంచెం తీసేసి వండుకుంటే బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ ఇందాక ఆనియన్స్ కాల్చుకొని వచ్చాం కదా, వాటి పొట్ట అంతా తీసేసి వాటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ లోపల చికెన్ని కూడా కట్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. మొత్తం ఈ చికెన్ రెడీ అవ్వడానికి మీట్ ఒక 2 అవర్స్ అయితే పట్టింది, ఆ కోడిని తీసుకొచ్చి కట్ చేసి కాల్చి తర్వాత చిన్న చిన్న పీసెస్ అవన్నీ చేయడానికి. నెక్స్ట్ ఇంకా మన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, పైన కాలిన పొట్టంతా తీసేసి ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఇదైతే తీసుకున్నాను వెజిటేబుల్ చాపర్. నాకైతే చాలా నచ్చింది, చాలా యూజ్ అవుతుంది కూడా. పీజియన్ వాళ్ళదనమాట, పీజియన్ కంపెనీది, చాలా బాగుంది.
సో మంచిగా దాంట్లో కొన్ని కొన్ని వేసుకొని మనం తిప్పుకోవాలి దాన్ని. మరి ఎక్కువ వేస్తే అది కదలట్లేదు. సో చూడండి ఎంత బాగుందో, మంచిగా మొత్తం పేస్ట్ కాకుండా మొత్తం గట్టిగా పెద్ద పెద్ద పీసెస్ కాకుండా మనకి కరెక్ట్గా కావాల్సిన సైజ్కి ఎంత కావాలో అంతసేపు అయితే తిప్పుకోవాలి దాన్ని. నాకైతే చాలా నచ్చింది. టమాటోస్కి ఇంకా ఆనియన్స్కి నేను ఎక్కువ వాడుతున్నాను. కర్రీస్ కూడా టేస్ట్ మంచిగా వస్తుంది. అంటే చూడండి ఎంత బాగుందో, ఫైన్ పేస్ట్ అంటే ఫైన్ పీసెస్ లాగా చిన్న చిన్న ఉల్లిపాయలు అదంతా. నెక్స్ట్ ఇక్కడ చికెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. దాన్ని మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసాము. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కర్రీ ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని దాంట్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్నమాట. తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, ఇందాక కాల్చుకున్న ఆనియన్స్, వాటిని కొంచెం కట్ చేసుకున్న ఆనియన్స్ అవన్నీ వేసి మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్లో. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఫ్రెష్గానే చేసి వేస్తాము. మరి ఎప్పుడైనా టైం లేదు అనుకుంటేనే ఆల్రెడీ ఉన్న పేస్ట్ని అయితే యూజ్ చేస్తాము. అండ్ ఈ మధ్య ఎక్కువ టైం కూడా దొరకట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవడానికి. సో అదే అన్నమాట, ఇవన్నీ మంచిగా మగ్గాలి. ఈ లోపల వైట్ రైస్ అవుతుంది, అది పిల్లలకి అనమాట. ఇంకా కొంచెం పక్కన బగారా రైస్ కూడా అయింది ఆల్రెడీ. కర్రీ కొంచెం అవ్వడం లేట్ అయింది ప్రాసెస్ ఆ రోజు. సో తర్వాత పసుపు, పసుపు అయితే కంపల్సరీ కదా, పసుపు కొంచెం ఎక్కువగానే వేయాలి నాన్ వెజ్ కర్రీస్లో, కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత మన పీసెస్ ఉన్నాయి కదా, అవన్నింటిని అయితే దాంట్లో వేసేసుకోవాలి ఇంకా కర్రీలోకి. పీసెస్ అయితే చాలా మంచిగా ఉడికినాయి. కొంతమంది కుక్కర్లో వండుతారు, ప్రెషర్ కుక్కర్స్లో, అట్లా కాకుండా అత్తే మటన్ కూడా ఇందులోనే వండుతుంది కాబట్టి ఇంకా ఈ నాటుకోడిని కూడా ఇందులోనే వండింది. పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే గోల్ అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు. మా మమ్మీ నాకు నెక్స్ట్ టైం కూడా నాటుకోడి కావాలి అంటే వెళ్ళి నాన్నమ్మకి చెప్పరా అంటే చెప్పింది నాన్నమ్మ ఓకే అన్నది. తర్వాత ఇంకొక రోజు చికెన్ తీసుకొస్తే నాటుకోడి ఏనా మమ్మీ అని తిన్నది. బట్ దానికి అర్థమైంది డిఫరెన్స్. మనం రెగ్యులర్గా చికెన్ సెంటర్లో తెచ్చుకున్న చికెన్కి ఈ చికెన్కి డిఫరెన్స్, మమ్మీ ఇది నాటుకోడి కాదు అని చెప్పింది. అట్లా ఈ టేస్ట్ చాలా నచ్చింది అన్నమాట తనకి. సో ఫైనల్గా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం ఒకసారి మన పోపుతో కలిపి ఆ పీసెస్ మొత్తం మంచిగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత ఇక ఆల్మోస్ట్ బగారా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మధ్యలో కలపాలి కదా దాన్ని. సో అట్లా సో మనకి నాటుకోడి మంచిగా ఉడకాలంటే ఒక గిన్నె పెట్టుకొని అందులో అయితే వాటర్ పోసుకోవాలి. మనం జనరల్గా నార్మల్ చికెన్కి కూడా కొంతమంది తొందరగా అవ్వాలనుకుంటే ఇట్లానే వండుతారు, మటన్కి అయితే కంపల్సరీ. తర్వాత వీళ్ళు కొంచెం బయటకు వెళ్ళేసి వచ్చారు అత్తయ్య వాళ్ళు, కొన్ని ఏమన్నా చిన్న చిన్న వెజిటేబుల్స్ అట్లా ఉంటే తీసుకుని రావడానికి అనమాట. ఇక ఏమి చదువుతూనే ఉంటుంది మా సాయిగాడైతే. తర్వాత ఆ కర్రీ అయితే మంచిగా మగ్గుతూ ఉంది. ఆ వాటర్ అట్లా పోసి పెట్టడం వల్ల లోపల స్టీమ్ అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఆ స్టీమ్కి ఆ పీసెస్ అంతా మంచిగా ఉడుకుతాయి. మనకు కావాలనుకుంటే కర్రీలో వాటర్, ఈ వాటర్నే ఆ కర్రీలో యాడ్ చేసుకుంటాం అన్నమాట అట్లా. సో ఇప్పుడు దాన్ని దించి పక్కన పెట్టేసి ఒకసారి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి కదా కంపల్సరీ, కూర అడగంటకుండా. ఒకసారి జస్ట్ కలుపుకొని అయితే మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది రెగ్యులర్ చికెన్ కన్నా, ఈ నాటుకోడి కొంచెం ఉడకడానికైతే టైం పడుతుంది కొంచెం ఎక్కువే టైం అన్నమాట. సో మళ్ళీ కలిపి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అదే మూత పెట్టేసేసుకుంటే అయిపోతుంది. అండ్ మా ఇంట్లో ఉన్న మిరపొడి కారం సరిపోవట్లేదని చెప్పేసి మామయ్య తీసుకొని వచ్చారు 3 mango మిర్చి పౌడర్. జనరల్గా మనం ఇది పచ్చళ్ళలో వాడతాం కదా అది, ఇది జస్ట్ కలర్ కోసం యూజ్ చేశారు అంతే, కలర్ కొంచెం ఎక్కువ రెడ్గా అట్లా కనబడడానికి అన్నమాట. మా ఇంట్లో ఉన్న కారం ఎక్కువ కలర్ రావట్లేదు. సో కారం అయితే బాగానే ఉంటుంది కానీ కలర్ కోసం అది తీసుకొని వచ్చాను. అండ్ ఇది మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో మనం ఇంకా మసాలాలు అయితే అన్నీ వేయాలి కదా, కారపొడి, తర్వాత సాల్ట్, తర్వాత ధనియా పౌడర్ ఇలాంటివి అన్నమాట. ఇది మా ఇంట్లో ఉన్న మిర్చి పౌడర్. ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది లైట్ కొంచెం ఆరెంజ్ కలర్ లాగా, అదేమో ఫుల్ రెడ్ కలర్ లాగా అట్లా. జనరల్గా పచ్చళ్ళల్లో వాడతారు కదా మ్యాంగో పిక్కిల్ అట్లా పెట్టేటప్పుడు. తర్వాత సాల్ట్ కూడా వేసి ఇవి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మొత్తం అంతా. కలర్ చూసారా దెబ్బకి ఎంత చేంజ్ అయిపోయిందో, అట్లుంటుంది అన్నమాట. ఫుడ్ కలర్కి బదులు ఆ 3 mango పౌడర్ అయితే వాడండి మీకు కూడా ఎప్పుడన్నా కలర్ సరిపోవట్లేదు అనుకుంటే. చూడండి ఎంత రెడ్గా అయితే అయిందో. గోల్ అయితే అసలు భయపడలేదు, ఇంత రెడ్గా ఉంది ఎంత కారం ఉంటుందో ఏమో అని నేనైతే అనుకున్నాను. కానీ తానేమో బాగుంది మమ్మీ అనుకుంటా తినేసింది. దాని తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నారనమాట. అంటే ఇది మిడిల్లో కొంచెం ఆ ఫ్లేవర్ దాంట్లోకి వెళ్ళడానికి. ఇది ఇంకా కర్రీ అయితే అయిపోలేదు, ఇంకా మనం ధనియా పౌడర్,
గరం మసాలా ఇవన్నీ అయితే వేసుకోవాలి కదా, సో కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా కొంచెం మగ్గాలి కర్రీ, మంచి కలుపుకొని మూత అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి, సేమ్ అదే గిన్నె అనమాట. తర్వాత మనకి ఇందులోకి వాటర్ కావాలంటే ఈ వాటర్ని యాడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఇప్పుడు యాడ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఆయిల్ అయితే అంత పైనకి వచ్చేసింది చూడండి, అంటే కూర ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినవి వేసుకోవాలి. ఇంకా జనరల్గా మేమైతే చికెన్ కర్రీలో మటన్ కర్రీలో కంపల్సరీ కొబ్బరి పొడి వేస్తామన్నమాట, అది డ్రై కోకోనట్ పౌడర్ 2 కొబ్బరి పొడి ఉంటుంది కదా. చాలామంది నేను చాలా వీడియోస్లో చూసాను వేయట్లేదు, బట్ మేమైతే వేస్తాము. దానివల్ల చాలా కొంచెం థిక్ వస్తుంది కర్రీ, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ కోకోనట్ ఫ్లేవర్తో. మనం గరం మసాలా కోకోనట్ ఫ్లేవర్ 2 కలిపితే అదే పోతుంది అన్నమాట, స్మెల్ కానీ టేస్ట్ కానీ. సో ఆ పర్పస్లో వేస్తాము ఇప్పుడు 2 కొబ్బరి పొడి అయితే కంపల్సరీగా. ఇది మళ్ళీ ఒకసారి కలిపేసి, ఆ వాటర్ ఉన్నాయి కదా అవి ఆల్రెడీ వేడిగా ఉంటాయి, మనం ఎప్పుడైనా కర్రీస్లో వేసుకునేటప్పుడు హాట్ వాటర్ వేసుకుంటే చాలా బెటర్, కర్రీ కొంచెం టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం దీనిపైనే పెట్టి ఉంచాం కాబట్టి ఆల్మోస్ట్ ఆ వాటర్ అయితే ఫుల్ హీట్లో ఉంటాయి, అవే వాటర్ని వేసేసుకుంటే మనకి కొంచెం గ్రేవీలాగా వస్తుంది మంచిగా. నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకాసేపు మగ్గనివ్వాలి, ఎందుకంటే ఇందాక వాటర్ యాడ్ చేసాం కదా, ఆ వాటర్ ఫ్లేవర్ అంతా వాటర్లోకి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. చూడండి ఎంత మంచిగా కొత్త కొత్త ఉడుకుతుందో కర్రీ అయితే, టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంది. మధ్య చాలా రోజులైంది నాటుకోడి తినక, గోలుకైతే ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ టైం అనుకోండి, నేనైతే ఎప్పుడు పెట్టలేదు. తర్వాత గరం మసాలా పౌడర్ కూడా వేసేసారు అతే, అండ్ ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి అయితే వచ్చేసింది. తను ఫస్ట్ టైం తిన్నా కూడా గోలు తనకి చాలా చాలా నచ్చింది, మంచిగా అయితే ఎంజాయ్ చేసింది. ధనియా పౌడర్ 2 వేసేసి మళ్ళీ కలుపుకోవాలి, కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. ఎక్కువ కలపడము తిప్పడము ఇవన్నీ వేయడము ప్రాసెస్ అయితే ఉంటుంది, కొంచెం అది ఈజీగా అయితే ఉండదు, ప్రాసెస్ అయితే కొంచెం ఈజీ అన్నమాట. కొంతమంది ప్రెషర్ కుక్కర్లో వేస్తారు, అంటే కొంతమంది చింతపులుసు అది కూడా వేసి చేసుకుంటారు నాటుకోడి పులుసులాగా, బట్ మేమైతే వేయలేదు చింతపండు అట్లా. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చివరిగా మళ్ళీ ఒకసారి కొత్తిమీర మధ్యలో ఒకసారి వేసాం కదా, అది కాకుండా మళ్ళీ ఒకసారి అన్నమాట. ఇట్లా కొత్తిమీర పుదీనా అట్లాంటివి యూజ్ చేస్తే ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇదన్నమాట మా సండే స్పెషల్ నాటుకోడి కూర, చాలా బాగుంది. రాగి ముద్ద చేసుకున్నంత టైం లేదు, సో డైరెక్ట్ బగారా రైస్ వైట్ రైస్ దీంతో పాటు కానీ చేసామన్నమాట, మంచిగా ఎంజాయ్ చేసాము. ఇది చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి ఎవ్రీ వీక్ అయితే చేసుకోలేము కదా, సో చేసుకున్నప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.